ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడినా సరే దమ్ము దమ్ము అవుతుంది. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, ఇక్కడ మాత్రం ఎవరిని డిస్టర్బ్ చేయదు. దాంతోపాటు డిస్టర్బ్ అంటే హిమాలయ అనేది వచ్చేసి న్యూ ఎడిషన్ లదాఖ్ రిజిస్ట్రేషన్. నేను లేకొచ్చి 2 డేస్ అవుతుంది. నిన్న ఇవాళ నిన్నైతే ఒక రూమ్ ఉన్నా తెలుసు కదా, మొన్న కూడా ఇంకో రూమ్ ఉన్నా. మొన్న రూమ్ కాస్ట్ వచ్చేసి ఎంత 1500 రూపీస్ ఉంది అనుకుంటా ఒక రూమ్కి. నేను మొన్న 2 రూమ్స్, నిన్న సింగిల్ రూమ్ తీసుకున్నాం. నిన్న రూమ్ కాస్ట్ అయితే ఏంటంటే ఒకసారి షాక్ అయిపోతారు. రూమ్కి వచ్చి 2000, ఫుడ్కైనా బిల్ ఏమి తెలుసా, లంచ్ డిన్నర్ మార్నింగ్ టిఫిన్, ఇవాళ మార్నింగ్ టిఫిన్కి 3000+ అయింది టిఫిన్కి, లంచ్కి డిన్నర్కి మాత్రమే. ఇంకా 4 మెంబర్స్కి ఇంకా ఇట్లయితే కష్టమే లేలా ఉండడం. అంటే ఎక్స్పెన్సివ్ లే అంటే, ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు, వీళ్ళకి టూరిజం మీద ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఎక్స్పెన్సివ్. చెప్పడం మర్చిపోయినా కదా, ఇంకో హోటల్కి వచ్చేసాం. ఎందుకంటే చెప్పిన 2 డేస్ ఉండాలి ఇక్కడ అనేసి, అక్కడ హోటల్స్ అయితే ఫుల్ ఉండేసరికి ఈ హోటల్కి వచ్చేసినాం. అంటే మేము బుక్ చేసుకోలేదు, సడన్గా వెళ్ళిపోయేసరికి మాకు ఇచ్చారు. అది కూడా రాకపోతుండే, ఇంకా విజయ అండ్ ఉండే కదా, విజయ అండ్ వల్లనే ఆ హోటల్ వచ్చింది 2 డేస్ అయితే. అందుకే థర్డ్ డే వచ్చేసి ఈ హోటల్ తీసుకున్నాం. ఈ హోటల్ కూడా చాలా బాగానే ఉంది, 4 మెంబర్స్కి అయితే ఓకే. ఇది లగేజ్ మొత్తం ఇక పెట్టేసినాం, కార్ అయితే పార్క్ చేసినాం ఎక్కడన్నా. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎట్లుందో. సేమ్ ఇక ఆ బిల్డింగ్ ఎట్లా అంటే, ఆ బిల్డింగ్ అక్కడ అనుకో, ఈ బిల్డింగ్ ఇక్కడ అన్నట్టు. ఇక ఒకసారి వాష్రూమ్ చూపిస్తాం మీకు. వాష్రూమ్ అంతా అంత ఓకే ఓకే అనిపిస్తున్నారు, మరి అంత ఏం లేదు వాష్రూమ్ ఇవ్వాలా ఇక్కడ. ఇక 2 డేస్ నుంచి హోటల్ ఉంటున్నావు కాబట్టి నేను ఒక వీడియో పెట్టేసిన, ఆల్మోస్ట్ 1K దాటిపోయింది. దాంతోపాటు ఇంకో వీడియో ఎడిటింగ్ చెప్పి తమ్ముడు కూడా అయిపోయింది. మేబీ రేపు వస్తుంది, ఇక డేట్ 15 ఇండిపెండెన్స్ డే. రేపు 16 కూడా రేపు రిలీజ్ చేస్తా వీడియో. ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడినా సరే దమ్ము దమ్ము అవుతుంది, దమ్ము వస్తుంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతుంది ఇక్కడ. ఇది ఇక్కడ ఒపీనియన్ నాది. రేపు అయితే కార్దుంగా పాస్కి అయితే వెళ్తున్నాం. 2 డేస్ అయితే మినిమం ఉండాలి అందరూ ఎవరైనా సరిగ్గా వచ్చినప్పుడు, ఎందుకంటే హై ఆటిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి మన బ్రీతింగ్ అనేది కరెక్ట్ ఉండదు మనకి అక్కడ. ఎందుకు ఉండదు అంటే, మనం సీ లెవెల్ నుంచి హైట్ వెళ్తున్నాము ఉండం ఇంకా. అంటే నేను ఇప్పుడు ఉన్నామైతే 13,000 12,000 ఉన్నా హైట్లా, రేపు ఇంకా 16 అట్లా 18 దాకా వెళ్దాం అనుకుంటున్నాం మేము. చూద్దాం ఎట్లయితే మాకు ఎట్లా ఆక్సిజన్ అంతా ఉందో. అందరూ సర్వ్ అవుతారు, కాకపోతే కొంతమందికి ఇష్యూస్ ఉంటాయి చూసినాం, హార్ట్లో అయినా ఇంకా లంగ్స్ బ్రీతింగ్ ప్రాబ్లము ఇట్లా బీపీ ఇట్లాంటివి ఉంటాయి చూసినాం, వాళ్ళకి కొద్దిగా కష్టము. అది ఇంకా ఇయ్యాల వ్లాగ్. ఇంకా ఈవినింగ్ బయటకు వెళ్తా కదా, ఒకసారి లే మార్కెట్ ఎట్లుందో చూపిస్తాం మీకైతే. ఇంకా ఇక ఏటీఎం కూడా, ఏటీఎం పనిచేస్తలే ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్న వాళ్ళ ఏటీఎం వాడుతున్నా, నేను జీపే వాడుతున్నా. లేదైతే జీపే యాక్సెప్ట్ చేస్తలే ఎందుకో, వాళ్ళకి బ్యాంక్ సర్వర్ గురించి అంట. సరే ఇక వాళ్ళు అయితే క్యాష్ అయితే క్యాష్ ఇద్దాం, లేకపోతే గూగుల్ పే అయితే గూగుల్ పే చేద్దాం. ఒకవేళ లేక వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం పక్క క్యాష్ పెట్టుకోరు, ఎందుకంటే ఇక్కడ జీపే యాక్సెప్ట్ చేయరు. లే అయినా సరే, లే అని కాదు, జమ్మూ కాశ్మీర్కి ఎంటర్ అవుతుంది అంటేనే ఫస్ట్ ఫిక్స్ గారు మీరు చేతిలో క్యాష్ పెట్టుకోవాల్సిందే అని. ఇంకా ఎడిటింగ్ చేసుకొని కలుసుకుంటా తర్వాతకి. హిమాలయ అనేది వచ్చేసి న్యూ ఎడిషన్ లదాఖ్ రిజిస్ట్రేషన్. భయ్యా ఏక్ దిన్ కో కితా భయ్యా, ఏ అసి యూనియన్ రేట్ ఆఫ్కో 2800 పడేగా, 2800 పడేగా, 2800 ఏక్ దిన్ కో పర్ రెంట్ ఫ్యూయల్ వ్యూయల్ ఫ్యూయల్ అలాగే. ఏ బైక్ 2800 బై, ఏ బైక్ స్కూటీ ఓన్ అయితే బైక్ 2800 రూపీస్. కానీ 1 వీక్ తీసుకుంటే మాత్రం అంటే 2800 తగ్గిస్తారు అంట లాస్ట్. ఇంకా డాక్యుమెంట్స్ ఏమైనా కావాలంటే కూర్చాయే బై, డ్రైవింగ్ లైసెన్స్, ఐడి కార్డ్ కిత్త రూపాయి కిలో, 800 రూపాయ కిలో, 800 రూపీస్ అంటే కిలో, 400 రూపీస్ అంటే కిలో. బై బాదం కిత్త సేమ్ రైట్, కిలో 800 రూపీస్ అంటే, ఇది కూడా 800 రూపీస్ అంటే కిలో. మీకు ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్ లాస్ట్గా కనిపిస్తుంది, ఇదంతా మాల్ రోడ్, ఈ కింది రాక ఇంకోటి కొద్దిగా పైకి ఉంది లాస్ట్ కొద్దిగానే, ఇది కుంకుమ పువ్వు అంటారు అనుకుంటా. ఇక్కడ అయితే 150 రూపీస్ అంట, మన ఇంటి దగ్గర అయితే ఎంత ఉంటుందో నాకైతే ఐడియా లేదు, కానీ ఇంతవరకు రియల్ అబ్బోదమో నాకు తెలియదు. ఇది డూప్లికేట్ ఉంటే ఒరిజినల్ ఉంటాయి కదా, నాకైతే తెలియదు కాబట్టి చెప్పలేకపోతున్నా ఒరిజినల్ రియల్ అనేసి. దీది ఏ కిత్త 20 బడ అవుతా చోటర్ అయితే బైక్లో అవుతా ఓకే, ఒక్క 20 రూపీస్ అంట పెద్దది అయితే కార్లో కట్టుకోనికి. చూసాం లదాఖ్ ఇవి అన్నీ ఉన్నాయి, ఇది వచ్చేసి ఒక్కటి 50 రూపీస్ అంట, దాంతోపాటు ఇది ఇది 80 రూపీస్. ఇంకా చాలా కిచెన్స్ ఉన్నాయి ఇక్కడ, వేసుకోవాలనుకుంటే తీసుకోవాలనుకుంటే మాత్రం. ఇప్పుడు నేనైతే 6 తీసుకుంటున్నా, 6 or 5 తీసుకుంటున్నా, చూసాం 5 ఇది కూడా 2 తీసుకుందాం అనుకుంటున్నా, 2 అయినా 1 అయినా దోది ఇది.
కొన్ సా అచ్చా లగ్ రా అదే 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 మంచిగుంది ఇవి కూడా ఉండే తీసుకుంటున్నాం ఎంత ఖర్చు పెట్టినామని కాదు నాకు ఇష్టం ఇవి ఇట్లాంటివి ఎప్పటి నుంచో కొనుక్కుంటున్నా ఇవి ఇంకేమైనా తీసుకోవాలని చూస్తున్నాం మార్కెట్లో చూద్దాం ఏమైనా నచ్చితే తీసుకుందాం ఇట్లాంటివి నాకు ఇష్టం ఉండవు ఇట్లాంటివి వేయాలంటే కాకపోతే చూద్దాం లైన్ మొత్తం అవే షాపులు అంటే లదాఖ్లో ఏ ఫ్లాగ్స్ బైక్ కట్టుకునేటివి అట్లాంటివి ఇంకా మెల్ల వేసుకునేటి అట్లాంటి ఫ్లాగ్స్ అన్నీ ఉన్నాయి ఇంకోటి ముందుకెళ్ళినాక కూడా చూపిస్తే ఏమేమి ఉంటాయి అనేసి గప్చూప్ వచ్చేసి 30 రూపీస్కి 5 గప్చూప్స్ అంటాయి ఇక్కడ సరే ఒక్కొక్క రేట్ ఒక దగ్గర ఉంటాయా అట్లా ఇక్కడ ఫ్లాగ్స్ పెడితే మొత్తం చాలా బాగుంది లొకేషన్ ఎందుకంటే మన ఇండియన్ ఫ్లాగ్ అనిపిస్తే అది ఒక వేరే ఫీలింగ్ వస్తాయి కదా సేమ్ అట్లనే వస్తుంది నాకు కూడా ఈ రోడ్లో అంటే ఎక్కువ ఈ రోడ్లోనే ఉన్నాయి మనం ఉన్న ప్లేస్ తక్కువ ఉన్నాయి అంటే బిల్డింగ్ ఒకటి లేకపోతే టూ బిల్డింగ్స్ ఒకటైనా అట్లా ఉంది మన రోజు తిందాం అంటే కూడా ఇంకొక ట్రై చేద్దామని వచ్చిన ఇక్కడ ఏంటంటే మొత్తం ఆలుదమ్ పెడతారు ఢిల్లీలో పెడతారు ఇష్టం సేమ్ అలానే పెడతారు ఇక్కడ టేస్ట్ గురించి ఇప్పుడు తింటున్నాను నేనైతే గప్చూప్ తిన్నా కానీ నార్మల్ ఉంది మారిందాకైతే అంత అనిపించదు అసలు మెయిన్ మాల్ రోడ్డు లేలైగా ఇక్కడ ఎక్కడ చూసినా కలర్ఫుల్ ఉంటాయి గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఇంకా అదొక ఫీల్ వేరే ఉంటుంది ఇక్కడ మాత్రం ఒక్కసారి చూడండి మార్కెట్ ఎట్లుందో మన ఇంటికి అన్నట్టు ఉంది కాకపోతే మరి అంత ఎక్కువ లేదు తక్కువ ఉంది ఇక్కడ ఎందుకంటే తక్కువ చిన్న ఉంటుందో తక్కువ ఉంది గాలి వస్తుండే మాటనే కాస్త అయితే అయితలేదు ఇంకా మాల్ రోడ్లో ఫాగ్ పడితే మాత్రం చాలా బాగుంటాయి ఈ రోడ్డు ఎస్పెషల్లీ ఎందుకంటే మేము చాలాసార్లు నేను చూసిన సినిమాలలో ఇంకోటి దాంతోపాటు రీల్స్లో కూడా ఎంత చిన్నగా ఉన్నాయి వాడు దోశ ఒక కేజీ చిన్నవి కానీ బాగున్నాయిలే చిన్నకి గ్రేప్స్ ఇంకో టమాటా ఉంది యాప్రికాడ్ వచ్చేసి 300 రూపాయలు కిలో అంట ఇవైతే తెలిసి మీకు వెళ్ళిన రేటు ఇంకా ఫ్లవర్స్ నార్మల్గా ఇవి ఇప్పుడు అక్కడ ఉన్న ఏటీఎం కూడా వెళ్ళాలి మనం వెళ్ళేసి ఒక 10,000 డ్రా చేయాలి మార్నింగ్ కూడా వచ్చినా 10,000 డ్రా చేసినా అవి అప్పుడే అయిపోయినాయి 5,000 ఇంకా 5,000 ఉన్నాయి కాబట్టి ఇంకా 10,000 కూడా చేస్తే బెటర్ అనిపించింది నాకు ఎందుకంటే రేపు మనం అయితే వేరే ప్లేస్కి వెళ్తున్నాం కదా అక్కడ ఏటీఎంస్ ఏముండవు అది స్టోరీ ఇంకా నేను ఇక్కడ కూడా ఏటీఎం ఉందని చూడలేదు ఇక్కడ ఎదురుగా హెచ్డిఎఫ్సి ఐసిఐసి బ్యాంక్ ఉంది ఈ ఆంటీ ఎట్లా వెళ్తుంది చాలా బాగా నైస్ నైస్ ఆంటీ అదే పాతకాలం అల్లుతారు చూసినావా ఇట్లా బట్ ఏముంటారు దాన్ని ఇంటి ముందు గడప గడతారు చూసినావా అట్లాంటివి అల్లుతుంది సేమ్ ఇట్లా తయారు చేస్తూ ఇది ఏం చేస్తావు క్యాకర్న కేజీ కాన్లాగా ఎక్కువ లాగా కదా ఇంకా దేగు వీడియో చేసిన బాగుంది నాకు కింద కామెంట్ చేయరు బాగుంటే మాత్రం మాకు ఇద్దాయే ఇద్దా పైసా 100 రూపాయ మనీ డ్రా చేస్తే మనీ కూడా రాలే డాగ్స్ ఎంత ఉంది లడ్డుగా ఇక బూర్ బూర్ ఉంటాయి డాగ్స్ అన్నిటికి ఇది ఒకటి ఇంకోటి ఈ డాగ్ చూడు ఎంత మంచిగా ఉంది లడ్డుగా వీటితో ఇంకో దూరం ఉండే బెటర్ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ మాత్రం ఎవరిని డిస్టర్బ్ చేయదు దాంతో డిస్టర్బ్ అంటే బిహేవియర్ కరెక్ట్గా చెప్పాము వాళ్ళతో మాట్లాడిన ఒక తెచ్చి మాట్లాడినా సరే కానీ పెద్ద కేసు అట్లాంటివి అయితే అది ఒక్కటి మైండ్లో పెట్టుకొని మనం మాట్లాడుకు వచ్చినప్పుడు దాంతోపాటు ఇక్కడ షాప్ వాళ్ళకి అడిగిన నేను 3 షాపులకు అడిగినా వాళ్ళు ఏమంటారు అంటే వీడియో రికార్డ్ చేయొద్దు అది అని చెప్పి కొద్దిగా మాట్లాడితే నేను రికార్డ్ చేస్తాను ఎందుకు ఎవరు ఎవరు షాప్ వాళ్ళు ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగినా అవి చూడడం కూడా మాత్రం ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి ఇప్పుడు ఈ బ్రోక్ కూడా ఫోటో దింపుతున్నాడు వాడే దింపేసినాక ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ముందుకెళ్ళాం ఈ అంకుల్ ఫోటోగ్రాఫర్ అంకుల్ డాగ్ని పిక్ తీస్తుండు ఎంత గ్రేట్ కదా అంత మంచి క్యామ్లా లేలదాక్లో ఇది వచ్చేసి జమియా మస్జిద్ ఇక్కడ చాలామంది పిక్స్ కూడా దిగుతారు ఇక్కడ చాలా మంది పిక్స్ కూడా దిగుతారు మనం ఒక్క క్యారెట్ కట్ వచ్చేసి 40 రూపీస్ అంట ఏ గిత్తామా 20 అస్తి అంట అస్తి అంటే 60 అనుకుంటా ఇది వచ్చేసి నైట్ వ్యూ ఆఫ్ మాల్ రోడ్ ఈ వీడియో మీ మొత్తం వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి సైనింగ్ ఆఫ్ షెట్టి సాయి సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.